మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. అసలుకి ఏం జరిగింది? ఆ పాపకి ఎన్ని సంవత్సరాలు? పాపకి 4 సంవత్సరాలు సార్. 4 సంవత్సరాలు దసరా రోజు జరిగింది సార్. ఇది దసరా రోజు ఏం జరిగింది అంటే గాయాలు ఉన్నాయి. వీపుకి చంప లేదు, ఇక్కడ బ్యాక్ సైడ్. ఇంకా పాప హాస్పిటల్ లో ఉందా? హాస్పిటల్ లో ఉంది సార్. పాప పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం క్రిటికల్ గా ఉంది సార్. ఇంకా నమ్మక అట్లా ఏం పెట్టిండేమో, మాట రాకుండా సార్. మా అమ్మాయి చిన్న పాప 4 సంవత్సరాలు, ఆమెకు ఎట్లా నరొచ్చు సార్? ఆమెకి అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఈ విషయం చెప్పడానికి నాకు మనసే రావట్లేదు. ఎందుకంటే ఒక 4 ఏళ్ల చిన్నారి పైన ఒక అగాంతకుడు పలుమార్లు అగాయిత్యానికి పాల్పడ్డాడని నిన్న 10 దినాల్లో రావడం జరిగింది. సో అసలుకి ఈ విషయం చెప్పడానికి నాకే బాధాకరంగా అనిపిస్తుంది. సో అతను ఎవరు, 4 ఏళ్ల చిన్నారిపై అలా చేయడానికి గల కారణం ఏంటి, అవి పూర్తి వివరాలు వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. అసలుకి ఏం జరిగింది? ఆ పాపకి ఎన్ని సంవత్సరాలు? పాపకి 4 సంవత్సరాలు సార్. 4 సంవత్సరాలు దసరా రోజు జరిగింది సార్. ఇది దసరా రోజు ఏం జరిగింది అంటే, వాడు ఆడిపిస్తాడని తీసుకుపోయిండు. ఇద్దరు పిల్లలు పోయిర్రు, వాడు ఆడిపిస్తాడు అనుకున్నా. మళ్ళీ కిందికి వచ్చి పలకలు తీసుకొని పోయిర్రు. అంత ఆడుకుంటారనే నేను కూడా అనుకున్నా. మళ్ళీ పెద్ద అమ్మాయి వచ్చింది కిందికి. అసలు ఆయన ఎవరు? మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. ఎప్పటి నుంచి మీ ఆయనకి ఆయన పరిచయం ఉంది? అంటే చిన్న, అంటే ఒక దగ్గర జాబ్ చేసేటోళ్ళు వీళ్ళు అందరూ. సో మీ ఇంటికి అతను తరచుగా వస్తా ఉంటాడా? ఇంటికి రాడు గానీ వేరే అబ్బాయి దగ్గరికి వచ్చేటాడు. వీళ్ళందరూ ఒక దగ్గరనే ఉంటాడు, ఫ్రెండ్స్. వీళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చేటాడు కానీ మా దగ్గరికి రాడు. మా పాప నడిపిస్తా అని చెప్పి వాడు అట్లా చేసిండు. మీ పాప నడిపిస్తా మీ ఇంటికి వచ్చాడు? అతను మా ఇంటికి రాలేడు, వేరే వాళ్ళ దగ్గరికి తీసిపోయిండు. అంటే మా ఫ్లోర్ లోనే వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, వాడి దగ్గర ఆడిపిస్తా అని తీసుకొని పోయిండు. పాప నడిపిస్తాడు అని అనుకున్నా కానీ ఇట్లా చేస్తాడని అనుకోలేదు. పాప తిరిగి కిందికి రాలేదు. పెద్ద అమ్మాయి వచ్చింది, స్నానం చేపిస్తా ఇద్దరు పిల్లలు స్నానం చేపిస్తా. పాప రాలేదు అసలు నా దగ్గరికి. పెద్ద అమ్మాయి వచ్చింది, స్నానం చేసుకుంది, పాప బట్టలు తీసుకొని కూడా పోయింది. స్నానం కూడా వాడే చేయించిండు. స్నానం చేయించింది అబ్బాయి చేయించిండు. మళ్ళీ నా దగ్గరికి 3కి అట్లా వచ్చింది. 3కి అట్లా వస్తే ఏది చెంపకి ఇక్కడ గాయాలు ఉండే. లేదు, ఇక్కడ బ్యాక్ సైడ్ దానికి గాయాలు ఉండే. దానికి గాయాలు ఉంటే నేను అనుకున్న పాయింట్ కూడా టైట్ అయింది అని. పాయింట్ టైట్ అయిపోతే మమ్మీ ఒకటి, పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులుగా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదు? ఉండాలి సార్. తప్పు మాది కూడా ఉంది సార్ కొంచెం. అదే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు బయటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సో దాంట్లో తప్ప మీది కూడా ఉంది కదా? చూస్తూనే ఉన్నారు ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అందరికి. చిన్న చిన్న, ఇంకా మీ అమ్మాయి 4 సంవత్సరాల వయసే, పుట్టిన సంవత్సరం పిల్ల ఎవరైతే చిన్న చిన్న పాపలు ఉన్నారో వాళ్ళ మీద కూడా అగాయిత్యాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో మీరు జాగ్రత్త పడాలి కదా. జాగ్రత్త ఉండాలి సార్. కానీ వాడు అట్లా వేస్తాడని అనుకోలేదు సార్. ఆడిపిస్తాడని అనుకున్నాం, అట్లా వేస్తాడని అసలు అనుకోలేదు సార్. అంటే అది ఒకసారి జరిగింది, లేకపోతే ఇంకా ఎప్పుడైనా జరిగింది? ఒకసారి జరిగింది. వాడిని వెళ్ళి అడిగితే ఇట్లా కొట్టినా ఇట్లా అయ్యింది అని చెప్పిండు. మళ్ళీ 19th రోజు కూడా జరిగింది. 19th రోజు పాప నా దగ్గరనే ఉంది ఆ రోజు అంతా. నేను ఈడికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన, పాపను పండబెట్టి వచ్చిన, డోర్ పెట్టకుండా పాపను వండబెట్టి వచ్చిన. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి పాప కనిపించలేదు. పైకి వెళ్ళి చూసినా డోర్ పెట్టి ఉంది. ఎంత డోర్ కొట్టినా డోర్ తీయలేడు వాడు. 6 గంటలకి పాప అమ్మంతలామ నా దగ్గరికి కిందికి వచ్చింది. కొద్దిగా అన్నం వేయమంటే అన్నం వేసిన, 2 ముక్కలు పెట్టుకుంది, తిరిగింది, అట్లనే కళ్ళు తిరిగింది, తిరిగింది అట్లనే పడిపోయింది. ఊర్లో ఆర్ఎంబి డాక్టర్ తీసుకెళ్తే నా వల్ల కాదు, వేరే లక్ష్మణ్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంటే, అక్కడ తీసుకెళ్తే టెస్టులు అవన్నీ చేసి మా వల్ల కాదు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే అక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళవారే. అమ్మాయికి అప్పటికే సీరియస్ గా ఉందా? అప్పటికి సీరియస్ గానే ఉంది. అమ్మాయి ఇంటికాడ మూసిన కళ్ళు నిన్న ఓ తెరిచింది. కానీ బ్లీడింగ్ అయితుంది ఆ టైంలో? అసలు బ్లీడింగ్ అట్లాంటిది ఏం లేదు. అంటే కాలు చేతులు గట్టిగా అయిపోయినాయి, మొత్తం మనిషి వామిటింగ్ చేసుకుంటుంది. అక్కడ నుంచి రెంబా హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు బట్టలన్నీ ఇప్పి చూస్తే ఏంటి ఇవన్నీ గాయాలని అడిగితే నేను రాసేసానని చెప్పిన. నాకు తెలీదు వాడు అట్లా చేసింది.
వాన్ని అడిగితే నేను ఏం అనలేను అని చెప్పిండు. అప్పటికే వాన్ని కొట్టారు. కొట్టారంటే ఇప్పుడు మీ ఆయన అతను ఏం అనలేదు ఇంకా మరి? అతన్ని ఇంకా మా ఆయన ఏం అనలేదు. పాప దగ్గర ఉన్నాడు మా ఆయన. అసలు అతన్ని ఏం అనలేదు. మీ ఆయన ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్ లో ఉన్నాడు. ఇంకా పాప హాస్పిటల్ లో ఉందా? హాస్పిటల్ లోనే ఉంది సార్. పాప పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం క్రిటికల్ గానే ఉంది సార్. ఇంకా నమ్మకం మేము ఇస్తలేరు అసలు. రెయిన్బో హాస్పిటల్ సార్. అప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అగాచాన పలపడ్డాడు అతను ఎక్కడ ఉన్నాడు? అతను ఇప్పుడు చెర్లపల్లి జైల్లో ఉన్నాడు సార్. మా మీరేం చెప్తారమ్మా, ఇప్పుడు మీ మనవరాలు వయసు అమ్మాయి బుడ్డమ్మాయిది, సో అంత చిన్న అమ్మాయి మీద ఇలాంటి ఒకరు వచ్చి అగాచాన్ని పాల్పడుతుంటే మీరు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే మీ దగ్గర ఉంటే అతను ఏం చేస్తారు మీరు? చాలా ఆడు తప్పు చేసాడు, చాలా తప్పు. ఇప్పుడు ఆ పిల్లని ఎట్లా ముట్టుకోబుద్ది అయింది ఆయనకి. ఇప్పుడు ఆయన కూడా విద్యలు కొడుకులు కన్నడో కనలేడో కానీ ఇక ఈలకెరక కానీ చాలా తప్పు చేసిండాడు. వాణి ఉంచేదేమో అని చంపేసేయాలి లెక్క ప్రకారం. ఇప్పుడు ఇంకోటి కూడా దైనమైతుంది ఇటు చేసి ఇట్లా వదిలేసినాం కదా, ఇంకోటి కూడా దైనమైతుంది ఇట్లా చేయడానికి. ఇంకా ఇది పుట్టవంతం ఉంది పెరగవంతం ఉంది, కానీ అట్లా పద్ధతి కాదు కదా అండి, పద్ధతి కాదు. అట్లా తల్లిదండ్రులుగా మీరు కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి పిల్లల మీద. సో దీంట్లో మీరు తప్పు ఉందా లేదా? ఉన్నది. ఇప్పుడు ఈమె కూడా అట్లా మగవాని మీద వదిలేసేది కాదు లెక్క ప్రకారం. అది ఎంత మంచి ఫ్రెండ్ కానీ ఎంత మంచి ప్రాణమసం చుట్టం కానీ, ఇప్పుడు ఈమె పిల్లలు ఈమె దగ్గర ఉండాలి కదా, ఇప్పుడు ఈమె జాగ్రత్త మీద చూసుకోవాలి కదా. నువ్వు డ్యూటీ చేస్తున్నావు, ఇప్పుడు డ్యూటీ చేసి ఇప్పుడు తల్లి ఉన్నది, ఇప్పుడు అక్క ఉన్నది, ఇప్పుడు అక్క దగ్గర తల్లి దగ్గర ఎవరి దగ్గర ఉంచాలి కదా ఈమె. ఇప్పుడు ఆ మగవాని మీద ఇష్ట పెట్టదు కదా ఈమె కూడా. ఈమె కూడా చాలా తప్పు ఉంది సార్, చాలా తప్పే తప్పే ఉంది ఈమెది కూడా. ఇప్పుడు ఈమెను కూడా పొట్టు పొడి కొట్టి రాళ్ళంతా. మిమ్మల్ని కొట్టారా? ఎవరు కొట్టారు? అన్న వాళ్ళు వదిన వాళ్ళు వాళ్ళందరూ అందరు కొట్టి మస్తు కొట్టిరు. ఈమెను కూడా ఈమెను కూడా మాగానే కొట్టిరు. ఈమె చేసిన తప్పుకు సార్ ఇప్పుడు ఎవరైతే ఊకోరు కదా, ఊకోరు కదా సార్ ఎవరైతే ఊకోరు. ఇప్పుడు పిల్లని ఇట్లా చేసినావు నువ్వు, నువ్వు చేసిన పని ఏముంది, నువ్వు చేసిన సమాధానం ఏముంది, నువ్వు ఇట్లా తప్పు చేసావు అని మస్తు కొట్టిరు ఈమెను కూడా. ఇంకోటమ్మా, అతనికి సుమారు ఎన్ని సంవత్సరాలు ఉండే వయసు ఉండొచ్చు అతనికి? ఇప్పుడు అతను ఎవరైతే కానీ ఎర్రగున్నాడు, నీళ్ళెక్కున్నాడు, 30 సంవత్సరాలు సార్. ఇప్పుడు ఈమె ఉన్న పోషన్ లో ఉంటాడు సార్. పోషన్ కాదు, అబ్బాయి ఎక్కడ ఎక్కడ ఉండేవాడు లైక్ ఎలా అండి, ఏపీ లేకపోతే తెలంగాణ అట్లా? అక్కడ శ్రీకాకుళం. మీ ఇద్దరు పచ్చిపోయిన ఇన్ని అంటే మీ భర్తకి ఆయనకి పచ్చిపోయిన ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఆయన బిహేవియర్ లో మీకు ఎప్పుడు అలాంటి కనపడలేదా? అట్లాంటి కనిపించలేదు సార్, అట్లాంటిది ఎప్పుడు కనిపించలేదు. మీది ఎలా ఉండేవాడు? మాతో బాగానే ఉండేటోడు సార్. ఎట్లా ఉండాడు? ఏదో ఫోన్ మాట్లాడినట్టుగా ఉన్నవాళ్ళు లేదన్నట్టుగానే ఉండేటోడు సార్. మాతో మా ఆయనతో కానీ మాతో కానీ ఏదో అన్న అన్నట్టుగా అంతే ఉండేటోడు సార్. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి మాతో నుంచి? ఆయనకి ఉరి శిక్ష పడాలి సార్, ఆయనకి బయటికి రానియొద్దు సార్, ఎన్కౌంటరన్నా చెయ్యాలి సార్. వానికి ఇలాంటి పరిస్థితి ఇంకొక ఏ అమ్మాయికి రావద్దు సార్. ఇప్పుడు ఆయనను ఉరి శిక్షలోనే చేయాలి, ఆయనకి ఏదన్నా చేసి చంపేసేయాలి సార్. ఇప్పుడు పుట్టవంతం ఉంది పెరగవంతం ఉంది, ఈడు చూసి ఇంకో నేర్చుకుంటాడు. ఇప్పుడు ఇటువంటి పని కాదు కదా, 4 ఏళ్ళ పిల్ల, ఆ పిల్ల ఇప్పుడు 10 ఏళ్ళు లేదు, 11 ఏళ్ళు లేదు, 12 ఏళ్ళు లేదు. ఇప్పుడు ఆ పిల్లని ఎట్లా ముట్టుకోబుద్ది అయింది, ఆ పిల్లని ఎట్లా చేసిండు వీణ మీనము. ఇప్పుడు ఆ పిల్ల హాస్పిటల్ వాళ్ళది పైసలు ఏంటి, ఖర్చులు ఏంటి, లెక్క ఏంటి సార్? మరి ఎట్లా వెళ్తుంది ఇప్పుడు ఆ పాప, ఎట్లా మంచిగా అవుతుంది, ఎట్లా బాగా అవుతుంది, ఎట్లా ఏది అవుతుంది? ఇప్పుడు డబ్బు కాలేదా సార్? ఎవరు పెడతారు చెప్పు. ఇప్పుడు కొట్టేటోళ్ళే తిట్టేటోళ్ళే కానీ డబ్బు కూడా ఎవరు పెడతారు? ఇప్పుడు డబ్బు కావాలి కదా, డబ్బు లేని డాక్టర్లు ఇడుస్తారా? డబ్బు కావాలి ఇప్పుడు. సో ఇప్పుడైతే వీళ్ళు చెప్పడం జరిగింది, ఇంకా కొంతమంది వీళ్ళ ఇంట్లో మగవాళ్ళు కూడా ఉన్నారు, సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అబ్బాయి అట్లా చేయడం కరెక్ట్ కాదు, అది వాడిని వదిలిపెట్టినా కూడా సమాజంలో ఇంకా ఎవరినన్నా కూడా ఇదే విధంగా కూడా మళ్ళీ వానికి ధైర్యం ఎక్కువ చేస్తాడు ఈ పని. అటువంటి బయట మాకు దొరికితే మేమే వాడిని కాలో చేస్తుంటే దొరకలేదు, అతను మాకు దొరకలేదు. అయితే ఈ అమ్మాయిది కూడా తప్పులే అని చెప్పి అమ్మాయిని కూడా కొట్టాము మేము, తల్లిని తండ్రిని కూడా కొట్టాము. కానీ ఆ చిన్న పాప, చిన్న పాపను ఆ విధంగా ఎట్లా చేయబుద్ది అయింది వానికి? వాడు ఎంత మదం బట్టి కూడా ఆ లెక్కలో చేస్తాందుకు. వాడు దొరికితే మేమే ఒక కాలంలో చేయాలని ఇరగకూడదు, మాకు కనపలేడు వాడు.
అయితే ఆ ఇంటికి రావడం వల్ల ఇప్పుడు ఈయన ఇప్పుడు అమ్మాయి తండ్రి తరపు నుంచి వచ్చిందంట వాడు ఆ ఇంట్లోకు. వానికి వానికి ఏం పరిచయం ఉన్నదో మళ్ళీ వాళ్ళకి ఎప్పటి సంది పరిచయం ఉన్నది కూడా మాకు తెలియదు. కానీ మొన్న ఆ విధంగా చేసినంటే మాకు చాలా బాధ అనిపించింది. చిన్న పాప, చిన్న పాప అయినా పెద్ద పాప అయినా ఎవరైనా కూడా ఆ విధంగా చేయదు కదా. పరాయిలు పరాయి స్త్రీలను ఆ విధంగా చేయదు కదా వాడు. ఆ విధంగా చేసిందని చెప్పి మేము వాడిని దొరికితే ఏమో చేద్దాం కానీ వాడిని మాకు దొరకలేడు, కనపడలేడు. అంటే మీరు పట్టుకోక ముందే అతను పారిపోయాడు అట్లా? అదే ఇప్పుడు అమ్మాయి ఇల్లు కొంచెం పక్కకున్నది, మాకు పక్కకున్నది అనమాట. దసరా రోజు అయిందంట అని చెప్తే మేము ఈ అమ్మాయి కూడా మాకు చెప్పలేదు తల్లి. చెప్తే ఆయన్ని పట్టుకుందామని ఈ అమ్మాయి ఏది మన బొంతకు ఏమో తలిగింది అద్దలిగింది బట్టలల్లో ఏమో అయింది అన్నట్టు చెప్పింది కానీ ఆ విధంగా చెప్పింది కానీ ఆ విధంగా చెప్పడానికి ఈ అమ్మాయిని కూడా మస్తు కొట్టినాం మేము. లేకపోతే ఈ అమ్మాయి ఆయన చెప్తే వాడిని అప్పుడే పట్టుకొచ్చి తమ్మని కట్టేసి వాడిని మెత్త కొట్టి వాని తుక్కు తుక్కు చేస్తుంది. చెప్పించి స్నానం చెప్పించి బొంత చుట్టిండు సార్, నోట్లో ఏం పెట్టిండేమో మాట రాకుండా సార్. మా అమ్మాయి చిన్న పాప 4 సంవత్సరాలు, ఆమెకు ఎట్లా నోరొచ్చు సార్ అనికి మీదకి తీసుకుపోయి ఆడుకుంటాను వదిలేసింది. కరెక్ట్ మా బిడ్డే ఇది ఇక్కడ కిరాయికి పోయి ఉన్నారు అక్కడ గగ బొమ్మ దిక్కు మీదకి రా ఆడుకుంటా తోలి తోలి అంటే తోలిచ్చిందంట. ఈ మెమ్మల్ని పోయి చూడండి తప్పు మా బిడ్డది, చూసిన ఉంటే అయిపోవు సారు, చూసినట్టు అయిపోవు ఆడుకుంటుందేమో అని ఇది ఒక్కుంది. ఆ మీద ఇంకొక ఆయన ఉంటారు రెంట్కు, ఆయనకు పెళ్ళయింది, పాప ఆంధ్రలో ఉంది, ఆంధ్ర కూడా ఆంధ్రనే. పెళ్లి కాకముందు కంటే మా అల్లుడు దోస్తు కిరాయికి ఉన్నారేమో, అందరూ ఒక దగ్గర తిండి ఉద్యోగి పని చేసిండు. పెళ్ళయినాక పిల్లలు ఉన్నాక రావద్దు కదా సార్, మా అల్లుడు సోపతికి రావద్దు కదా. అది ఎట్లా వచ్చి నీళ్ళు తెమ్మంట తెచ్చిచ్చి పోయేటోడే ఉండకపోవు. ఇక మీదకి పోయిందంట ఆడుకున్నట్టు స్నానం చేపించిందట గాయం ఇది చేసి ఇది చేసిండు సార్. ఆమె అమ్మాయిని మాట రాకుండా చెప్ప రాకుండా వాడాలి సార్, అని ఉంచొద్దు, అని ఉంచనే వద్దు, పూటికం లేకుండా చేయాలని చెయ్యాలని ఉంచు. ఇంకొక అమ్మాయిని కూడా చేస్తాడు సార్ అట్లనే. అక్కడ ఏమో నడిపిస్తున్నాడు కార్ ఏమో డ్యూటీ ఆడు. నేను మన్మరాలు ఆమె, ఆమె నా చిన్న బిడ్డే, నా పెద్ద బిడ్డే, అంత చేస్తున్నా ఏమైనా సార్ చెప్పు. ఇంకొకటి అయితే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ అయితే మాకు తెలిసింది, వీళ్ళు ఒక తక్కువ జాతికి సంబంధించిన వ్యక్తులు అంట, సో అందుకనే వాళ్ళైతే సరిగా రెస్పాండ్ కావట్లేదు అంటారు. దానికి ఏమంటారు మీరు? అసలు ఇంత మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, మేము ధర్నా ఏదమ్మనుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినాము, మళ్ళీ డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాము, న్యాయంగా ఒక 500-600 మందిని తీసుకెళ్లి ధర్నా ఏదమ్మ అనుకున్నాము. ఇన్ని చేసినా గానీ మేము అదొకటి తక్కువ కులం అని మా మీద ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నా మాకు అర్థమైతలేదు. పోలీసు వాళ్ళు కూడా అతను హైయెస్ట్ క్యాస్ట్ రెడ్డిస్ క్యాస్ట్ రెడ్డిస్ క్యాస్ట్ మేము ఎస్సీ మాది గోళం మేము అట్లాని కూడా మా పాపకి ఇట్లా అయిందని చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నా మాకు అర్థమైతలేదు. అసలు మాకు ఏ రెస్పాండ్ అన్నది మాకు తెలుస్తలేదు. కాకపోతే మా హాస్పిటల్ ఉన్న పాప మాత్రం బాగానే సేఫ్టీగా ఉంది. మళ్ళీ ఇంకోటి మేము వీళ్ళ ద్వారా అయితలేదని మేము ఉమెన్ రైట్స్ చైర్మన్ మేడం వచ్చింది, ఎస్సీ ఎస్టీ సంబంధించిన చైర్మన్ సార్ వచ్చినాడు, నిన్న నేషనల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినాము, అందరికీ చెప్పినాము, కానీ లాస్ట్ కోసం మాకు న్యాయం జరుగుతుందా జరగదా అది మాత్రం మాకు నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇన్ని తిరిగినందుకైనా కానీ మాకు న్యాయం జరగాలి, ఆ దుర్మార్గునికి శిక్ష పడాలి. కానీ మమ్మల్ని తక్కువ కులం చేసి మాత్రం మమ్మల్ని వదిలేదు, మా కేసుని డీలా చేయొద్దని మేము అందరినీ కోరుకుంటున్నాము.